అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్య ఆరోగ్యం పర్యవేక్షణ ఎంతో అవసరమని అంగన్వాడీ కేంద్ర పరిధిలోని ప్రీ స్కూలింగ్ బాలబాలికలకు బాలింతలు వారి సంక్షేమ సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులని అప్రమత్తంగా జాగ్రత్తగా వారిని చూసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం వెంకటగిరి పట్టణంలోని చెవిరెడ్డిపల్లి రెండు మల్లమ్మ గుడి వీధి నందుగల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి పిల్లలందరికీ మెను ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంగన్వాడీ కార్యకర్తల వివరాలు తెలుపుతూ ఈ కేంద్రంలో పదహైదు మంది పిల్లలు నమోదై ఉన్నారని సదరు అంగన్వాడీ పరిధిలో తొమ్మిది మంది బాలింతలు ఉన్నారని పోషకాహారం సంపూర్ణ పోషణ అభియాన్ కింద అందించడం జరుగుతోందని తెలుపగా కలెక్టర్ ఆరా తీస్తూ పిల్లలకు పాలు పౌష్టికాహారాలు గుడ్లు అందిస్తున్నారా అని తనిఖీ చేశారు కలెక్టర్ పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ పిల్లలతో ఏబీసీడీలు సంఖ్యలపై అవగాహన ఉన్నవారు బోర్డుపై రాయమనగా వారు ఎంతో చురుగ్గా బోర్డుపై వివరాలను సక్రమంగా రాయగలిగారు కలెక్టర్ పిల్లలను అభినందించి వారిని మంచిగా ఆరోగ్యంగా ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించారు అనంతరం కలెక్టర్ వంటగదిని తనిఖీ చేశారు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఆట సామగ్రి సక్రమంగా వినియోగించాలని సూచిస్తూ ప్రాంగణంలో ఆడుకునే విధంగా మట్టి తొలగించాలని తహసీల్దార్కు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ రాంబాబు ఎంఈఓ వెంకటేశ్వర్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని సంషాద్ ఎంపీడీఓ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు